ఈ లోకంలో మీరు చూస్తున్నవేవి శాశ్వతం కాదు. నిండు నూరేళ్ళ జీవితాలు శాపంగా మార్చుకోకూడదని దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బ్రతిలాడుకుంటున్నాను. నీ ఫ్యూచర్ ఏమిటి? ఇప్పుడే కదా మొలకెత్తింది నీ వ్యక్తిత్వంలో. నీ జీవితం ఏమవుతుంది అని ఆలోచించకుండా మొలకెత్తిన వెంటనే గోర్తు గిల్లేసేసుకుంటే వెళ్ళిపోద్ది, శాపంగా మారిపోద్ది, తగలబడిపోతే ఎలాగా? జీవితంలో ఎంతో మనం సుఖపడవలసింది, నెమ్మదిగా జీవించవలసింది, ఇతరులకు ఆదర్శంగా మార్చబడవలసింది, ఇతరుల్ని ప్రభువులోకి నడిపించవలసింది. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత అనే గురి మన గుండెల్లో నిలిచిన నాడు మన వ్యక్తిత్వంలో ఒక గొప్ప ఆనందాన్ని ఆరాధనని అనుభవం.